ఎకలాజికల్ సక్సెషన్ పర్యావరణ వారసత్వం వారసత్వం అనేది ఒక బంజరు లేదా నాశనం చేయబడిన భూమి లేదా పాడైన భూమి నుండి పర్యావరణ వ్యవస్థలో జాతుల వలసరాజ్యాల క్రమం నాచు మరియు లైకెన్లు ఒక ప్రాంతంలో నివసించే మొదటి జాతులు గడ్డి పొదలు మరియు చివరకు చెట్లు వంటి పెద్ద జాతుల పెరుగుదలకు ఇవి ఈ ప్రాంతాన్ని అనువైనవిగా చేస్తాయి ఎకలాజికల్ సక్సెషన్ అనేది కాలక్రమేణా ఎకాలజీ సమాజంలో సంభవించే మార్పుల శ్రేణి ఒక ప్రాంతంలో మార్పులకు లోనయ్యే సంఘాల క్రమాన్నే సెరే అంటారు అందువలన మారుతున్న ప్రతి సమాజాన్ని సెరల్ స్టేజ్ లేదా సెరల్ కమ్యూనిటీ అంటారు సక్సెషన్ ప్రక్రియ ద్వారా జీవితం మొదటి నుండి మొదలయ్యే ప్రాంతాన్ని పరిశీలిస్తే దానిని ప్రైమరీ సక్సెషన్ అంటారు ఏదేమైనా ఈ ప్రాంతం అక్కడ ఉన్న అన్ని జీవరూపాలను కోల్పోయిన తరువాత ఒక ప్రదేశంలో జీవితం ప్రారంభమైతే ఈ ప్రక్రియను సెకండరీ సక్సెషన్ అంటారు ప్రాథమిక వారసత్వం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ఎందుకంటే జీవితం ఏమీ లేనప్పుడు ప్రారంభమవుతుంది టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్ పర్యావరణ వారసత్వ రకాలు ఫస్ట్ ప్రాథమిక వారసత్వం ప్రైమరీ సక్సెషన్ ప్రాథమిక వారసత్వం అంటే మట్టి లేని ప్రాంతాలు లేదా నేల జీవితాన్ని నిలబెట్టుకోలేని ప్రాంతాలు వంటి ప్రాణము లేని ప్రాంతాలలో మొదలవుతుంది గ్రహం మొదట ఏర్పడినప్పుడు భూమిపై నేల లేదు భూమి రాళ్లతో మాత్రమే తయారైంది ఈ రాళ్లు సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం చేయబడి నేల ఏర్పడటానికి క్షీణించాయి నేల అప్పుడు మొక్కల జీవితానికి పునాది అవుతుంది ఈ మొక్కలు వేర్వేరు జంతువుల మనుగడకు సహాయపడతాయి మరియు ప్రాథమిక వారసత్వం నుండి క్లైమాక్స్ సమాజానికి పురోగమిస్తాయి ద్వితీయ వారసత్వం సెకండరీ సక్సెషన్ అన్ని జీవులన్నీ ఏదో ఒక విధంగా కోల్పోయిన ప్రాంతాలలో మొదలయ్యే వారసత్వాన్ని ద్వితీయ వారసత్వం అంటారు వదిలివేసిన వ్యవసాయ భూములు కాలిపోయిన లేదా కత్తిరించిన అడవులు వరదలు సంభవించిన భూములలో ద్వితీయ వారసత్వం సంభవించవచ్చు సక్సెషన్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల వారసత్వం ఆవాసాల స్వభావం ఆధారంగా అది వాటర్ లేదా చాలా డ్రై ప్రాంతాలలో ఉండే మొక్కల వారసత్వాన్ని వరుసగా హైడ్రాచ్ లేదా జరాచ్ వారసత్వం అంటారు తడి ప్రాంతాలలో వారసత్వం జరుగుతుంది మరియు హైడ్రిక్ నుండి మెసిక్ పరిస్థితులకు వరుస సిరీస్ పురోగతిని హైడ్రాచ్ వారసత్వం హైడ్రాచ్ సక్సెషన్ అంటారు పొడి ప్రదేశాలలో వారసత్వం జరుగుతుంది మరియు జెరిక్ నుండి మెసిక్ పరిస్థితులకు సిరీస్ పురోగతిని జెరాక్స్ వారసత్వం అంటారు హైడ్రాచ్ మరియు జెరాచ్ వారసత్వాలు రెండూ యానకం నీటి పరిస్థితులకు దారితీస్తాయి చాలా పొడి లేదా చాలా తడి కాదు హైడ్రాచ్ వారసత్వం అనేది మొక్కల వారసత్వం యొక్క ఒక రూపం ఇది నిస్సారమైన నీటిలో మొదలై చివరికి అడవిలో ముగుస్తుంది సాధారణంగా ఈ రకమైన వారసత్వాలు నిస్సారమైన చెరువులు సరస్సులు మరియు ఇతర నీటి వనరులపై ప్రారంభమవుతాయి జలమొక్కలు లోతైన నీటిలో మునిగిపోతాయి